టీ20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ సెలెక్ట్ చేసిన స్క్వాడ్ పై ఒక రేంజ్ లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బౌలింగ్ విభాగం అలాగే ఫినిషింగ్ విభాగంపై అభిమానులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో టీమిండియా గనుక టీ20 ప్రపంచ కప్ ను ఖచ్చితంగా గెలవాలి అని భావిస్తే ఒక 3 మార్పులు బీసీసీఐ ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది అని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. పాంటింగ్ ఏమన్నాడంటే, మొదటిది, బీసీసీఐ ప్రస్తుతం ప్రకటించిన స్క్వాడ్ లో 4 స్పిన్నర్లను ఎంపిక చేయడం జరిగింది. ఇందులో 3 ఎడమ చేతి వాటం స్పిన్నర్లు ఉన్నారు. జడేజా, అక్సర్ పటేల్ ఇద్దరిని స్క్వాడ్ లో పెట్టడం వల్ల వచ్చిన ఉపయోగం ఏంటో ఎవరికి అంతుబట్టడం లేదు. ఇద్దరిలో ఒకరిని పక్కన పెట్టి ఆ స్థానంలో ఫినిషర్ గా అసాధారణ ప్రతిభ కలిగిన రింకు సింగ్ ను జట్టులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. రింకు సింగ్ గనుక జట్టులోకి వస్తే బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా మారుతుంది. శివన్ దుబే, రింకు సింగ్ లాంటి హిట్టర్స్ గనుక జట్టులో ఉంటే ప్రత్యర్థులకు వణుకు పుడుతుంది. కాబట్టి తక్షణమే బీసీసీఐ జడేజా లేదా అక్షర్ పటేల్ లో ఒకరిని రిజర్వ్ బెంచ్ కు పంపించి రిజర్వ్ లో ఉన్న రింకు సింగ్ ను మెయిన్ స్క్వాడ్ లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండో మార్పు విషయానికొస్తే, అర్షదీప్ సింగ్ టీమిండియా తరపున కానీ ఐపీఎల్ లో కానీ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు. డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. అతడి బౌలింగ్ చాలా పేలవంగా ఉంది. యార్కర్లు సరిగ్గా సంధించడం లేదు. టీ20 ప్రపంచ కప్ లాంటి పెద్ద టోర్నమెంట్ ఆడేంత శక్తి సామర్థ్యాలు అర్షదీప్ సింగ్ లో లేవు. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని నటరాజన్ ను జట్టులో తీసుకోవాలి. ఎందుకంటే నటరాజన్ డెత్ ఓవర్లను అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. ఖచ్చితమైన యాక్యురసీతో యార్కర్లు విసరగలడు. బుమ్రా నటరాజన్ తో కలిసి డెత్ ఓవర్లతో బౌలింగ్ చేస్తే ప్రత్యర్థి బ్యాట్స్మెన్లకు చుక్కలు కనపడడం ఖాయం. ఈ కాంబో చాలా డేంజరస్ గా ఉంటుంది. కాబట్టి నటరాజన్ ను వెంటనే జట్టులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మహమ్మద్ సిరాజ్ ను స్క్వాడ్ నుండి పక్కకు తప్పించాలి. సిరాజ్ ఈ ఐపీఎల్ లో కానీ అంతకు ముందు జరిగిన సిరీస్ లతో కానీ అంత పెద్ద గొప్పగా అయితే ప్రదర్శన చేయలేదు. అలాంటిది టీ20 ప్రపంచ కప్ లో సిరాజ్ ను ఏ రేంజ్ లో ఉతికేశారో చెప్పడానికి మాటలు సరిపోవు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ఫామ్ లో లేని సిరాజ్ ను పక్కన పెట్టడం ఉత్తమం. సిరాజ్ స్థానంలో గత కొన్ని సంవత్సరాలుగా ఐపీఎల్ లో బుమ్రా తర్వాత బెస్ట్ బౌలర్ గా పేరు సంపాదించిన సందీప్ శర్మను జట్టులోకి తీసుకోవాలి. సందీప్ శర్మ ఈ ఏడాది అత్యద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. బ్యాట్స్మెన్ కు చుక్కలు చూపిస్తున్నాడు. అలాంటి నాణ్యమైన బౌలర్ గనక టీ20 ప్రపంచ కప్ లో ఉంటే టీమిండియా బౌలింగ్ విభాగం చాలా పటిష్టంగా మారుతుంది అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. ఇంత మంచి బౌలర్లను అందుబాటులో ఉంచుకుని కూడా బీసీసీఐ ఇంత చెత్త టీమ్ ను సెలెక్ట్ చేయడంపై మాత్రం చాలా మంది పెదవి విరుస్తున్నారు. ఏది ఏమైనా ఈ మార్పులు జరగకుండా అంత వీక్ బౌలింగ్ తో టీమిండియా కప్పు కొట్టడం అసాధ్యమని చాలా మంది కుండబద్దలు కొడుతున్నారు. మరి టీమిండియా ఈ విమర్శలు అన్నిటికీ తమ ప్రదర్శనతోనే జవాబిస్తుందేమో వేచి చూడాల్సిన అవసరం ఉంది. టీమిండియా స్క్వాడ్ లో చేయాల్సిన మార్పులు ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.